మళ్ళీ వైసీపీలోకి వంగవీటి ఫ్యామిలీ, రాధా కోరిక నెరవేరుతుందా? ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో వలసలు ఊపందుకుంటున్నాయి. కొంతమంది తమ పార్టీలో టికెట్ రాదంటే ఇతర పార్టీల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా కాపు సామాజిక వర్గంలో మంచి ఫాలోయింగ్ ఉన్న వంగవేటి తదితరులు వైసీపీలోకి వెళుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కొడాలి నాని, వంగవేటి రాధాకృష్ణలు కాశీలో కలవడంపై మరోసారి హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం కొడాలి నాని వైసీపీలో ఉండగా రాధాకృష్ణ టీడీపీలో ఉన్నారు. వంగవీటి రంగ వర్ధంతి సందర్భంగా రాధ కాశీలో పిండ తర్పణం చేసే సమయంలో రాధతో కొడాలి నాని ఉండడంతో రాజకీయాలలో చర్చ జరుగుతోంది. కాగా ఇందులో భాగంగానే వైసీపీలో ముఖ్య నాయకుడు రాధకు అత్యంత సన్నిహితుడైన కొడాలి నాని ద్వారా వంగవీటి రాధను వైసీపీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం జరుగుతున్నట్లు సమాచారం. మరోవైపు రాధాకృష్ణ వైసీపీలో చేరతారనే ప్రచారం గత కొంతకాలంగా జరుగుతున్న విషయం తెలిసిందే. వంగవీటి రాధాకృష్ణ, వంగవీటి రంగ అన్న కుమారుడు నరేంద్రకు వైసీపీ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా విజయవాడ తూర్పులో దేవినేని అవినాష్ పోటీ చేసే అవకాశం ఉండడంతో విజయవాడ సెంట్రల్ నుంచి నరేంద్రను లేదా వంగవీటి రాధాకృష్ణను పోటీ చేయించే అవకాశం ఉందని సమాచారం. ఎందుకంటే గత ఎన్నికలలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యేగా వైసీపీ నుంచి గెలిచిన మల్లాది విష్ణు సైతం ఈసారి పోటీ చేయడం లేదనే వార్తలు వస్తున్నాయి. దీంతో అక్కడి నుంచి నరేంద్రను లేదా వంగవీటి రాధాకృష్ణను పోటీకి దించాలని వైసీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వంగవీటి ఫ్యామిలీ చేరిక కూడా ఒకటి రెండు రోజుల్లోనే ఉండొచ్చని వైసీపీ వర్గాలలో చర్చ సాగుతోంది. మరోవైపు విజయవాడ సెంట్రల్ నుంచి టీడీపీ అభ్యర్థిగా బోండా ఉమను మరోసారి బరిలోకి దించనుందని సమాచారం.